దీక్షిత్ మర్డర్ కేసులో టెక్నాలజీ ఉపయోగించి నిందితుని పట్టుకున్నామన్నారు మహబూబాబాద్ ఎస్పీ కోటి రెడ్డి. తొందరగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్దితోనే సాగర్ కిడ్నాప్ చేశారన్నారు. 24 మందిని విచారించామని చెప్పారు. బాలుడి కిడ్నాప్ హత్యలో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అనే దానిపై విచారిస్తున్నామన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామంటున్న ఎస్పీ కోటి రెడ్డితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం బాలుడిని హత్య చేసినటువంటి ప్రదేశంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రస్తుతం ఎస్పీ కోటి రెడ్డి మాట్లాడుతున్నారు. మొత్తం ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కావచ్చు. అసలు ఎప్పుడు బాలుని హత్య చేసిన విషయాన్ని మీకు తెలిసింది? ఎప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ లో ఈ విషయం బయటపడింది? ఈ నెల ఆదివారం సాయంత్రం 6 గంటలకి కిడ్నాప్ కావడం, ఆ రోజు 9:30కి మనకి కేసు రిపోర్ట్ కావడం జరిగింది. ఆ రోజు నుంచి మనకి గత 3 రోజుల నుంచి కూడా ఈ పేరెంట్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా అనుమానితుల ఆధారంగా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ఒక పక్క సీసీ కెమెరాలు ఇంకో పక్క టవర్ డంప్ అనాలి చేసుకుంటూ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకుంటూ టెక్నాలజీ వాడుకుంటూ వస్తున్నాం. ఈ రోజు మనకు అసలు నేరస్తుడు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందో మందసాగర్ అనే వ్యక్తి శనిగపూరానికి చెందినవాడు. ఈ రంజిత్ రెడ్డి ఇంటి పక్కనే ఉండటం వల్ల ఈ అబ్బాయితో యాక్సెస్ ఎక్కువగా ఉండటంతో ఆ అబ్బాయిని పికప్ చేసుకోవడం జరిగింది. కేవలం వ్యక్తిగత కక్షలు కానీ ఆస్తిపరంగా కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఏం లేవు. డబ్బులు సంపాదించాలి, డబ్బులు డిమాండ్ చేయాలనేది అది ప్రధాన ఉద్దేశం. ఆ రోజు 6 గంటలు కిడ్నాప్ చేసుకుని వచ్చి ఇక్కడ తీసుకురావడం జరిగింది. వచ్చినాక 2 గంటల సేపు ఇక్కడ ఉంచిన తర్వాత ఎట్లా ఎస్కేప్ కావాలి, ఆ పర్సన్ ఆల్రెడీ ఐడెంటిఫై అయిన పర్సన్ కాబట్టి చెప్తాడేమో అనే ఉద్దేశంతో అతన్ని గొంతు నిలిపి చంపడం జరిగింది. చంపిన తర్వాత మళ్ళీ ఇంటికి పోయి అప్పుడు ఫోన్ కాల్ పేరెంట్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఆధారాలు కూడా లేకుండా చేయాలని చెప్పేసి అప్పుడు పెట్రోల్ బాటిల్ ఒకటి కొనుక్కొని వచ్చి ఇక్కడ మళ్ళీ పెట్రోల్ తోటి తగలబెట్టడం జరిగింది. ఇది ఓవరాల్ గా నేరస్తుడితో మనకి ఇప్పటివరకు తెలిసినటువంటి సమాచారం. సాగర్ మీద ఎప్పుడు అనుమానం వచ్చింది? అసలు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా సాగర్ గానీ మిగతా వాళ్ళు ఈ కుటుంబ సభ్యులతో ఉన్నారా, లేకపోతే ఇంకా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారని కూడా ప్రచారం కూడా జరుగుతుంది దీని మీద? అంటే మొదటి నుంచి మనకి ఈ అనుమానాలన్నీ కూడా రంజిత్ రెడ్డికి తెలిసిన వ్యక్తులు చేసి ఉంటారు అనేది మనం అనుమానితులందరూ కూడా శనిగపురం నుంచి తీసుకోవడంతో మనకి లీడింగ్స్ అన్ని కూడా శనిగపురం అయిపోయి వచ్చినాయి. ఈ రోజు కూడా మనం ఈ దాదాపు 20 మంది అనుమానితుల్ని మనం నిన్న మొన్న తీసుకుని రావడం వల్ల అల్ల ఫిల్టర్ చేసుకుని రావడం, టెక్నికల్ సపోర్ట్, వీటన్నిటితో అసలు నేరస్తుని మనం ఈ రోజు ఉదయం అదుపులో తీసుకోవడం జరిగింది. సార్, అంటే ఇది చూస్తే ఇంటర్నెట్ కాల్స్ కానీ ఇది అంటే మహబూబాబాద్ లాంటి ప్రాంతంలో ఇంటర్నెట్ కాల్ తోటి ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేశారు, అయితే కానీ సాగర్ కు సంబంధించినటువంటిది అంత టెక్నాలజీ ఉపయోగించి అంత నాలెడ్జ్ ఉందా, లేకపోతే ఇంకా ఎవరన్నా దీని వెనక ఉన్నారనుకుంటున్నారా? అసలు ఎట్లా అంటే టెక్నాలజీ ఎట్లా వాడేది అనే దాని మీద మనం ఫర్దర్ గా పూర్తి ఇన్ఫర్మేషన్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త కొత్త యాప్స్ వస్తున్నాయి కాబట్టి ఫేస్బుక్, వాట్సాప్, మెసెంజర్, స్కైప్, యూట్యూబ్ ఇవన్నీ కామన్ మ్యాన్ కూడా వాడుతున్నారు కాబట్టి టెక్నాలజీ అందరికి అందుబాటులోకి వచ్చింది. ఈ మంచిగా వాడుకునే దాన్ని కొంతమంది నేరాలకు కూడా వాడడం జరుగుతున్నది. ఇంటర్నెట్ కాల్స్ వాడటం, ఇంటర్నెట్ కాల్స్ వాడినా వాటి లొకేషన్స్ తీసుకోవడం, మనకి సర్వీస్ ప్రొవైడర్స్ ఇక్కడ నుంచి కాకుండా అదర్ కంట్రీస్ లో కూడా ఉంటారు కాబట్టి వీటికి అట్లా మనకి లొకేషన్స్, ఐపీ అడ్రస్ తీసుకోవడం కొద్దిగా టైం పట్టింది. అయినా కూడా మనం వితిన్ 72 అవర్స్ లో దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ కేసులో చాలా మంది ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, తర్వాత అనేక అంశాలు ఉన్నాయి. ఈ 3-4 రోజుల్లో మీకు అదే విషయాలు వచ్చిందన్నారు, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. అతను ఫస్ట్ కొంతమంది పేర్లు చెప్పాడు, మేము కూడా వాళ్ళందరినీ అదుపులో తీసుకుని విచారించడం జరిగింది. మాకు ఎలాంటి సమాచారం వాళ్ళ మీద ఎస్టాబ్లిష్ కాలేదు. అంటే మేము గత 3 రోజుల నుంచి దాదాపు 30-40 మెంబర్స్ ని ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చాము. ఇతను చెప్పిన తర్వాత ఒక 4-5 వ్యక్తులు అదుపులో తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మనకి ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి ఇతను తర్వాత కూడా నేను ఒక్కనే చేసినని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఇంకా ఉంటే కూడా ఫర్దర్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఎస్పీ గారు చెప్పే మాట ఈ కేసులో ఒక్కడే సాగర్ ఒక్కడే ప్రధానమైనటువంటి నిందితుడు, ఇంటర్నెట్ కాల్స్, యాప్స్ ద్వారానే మాత్రమే తల్లిదండ్రులను వేధించే ప్రయత్నం చేశారు. ఇక్కడికి ఎగ్జాక్ట్లీ కిడ్నాప్ చేసినటువంటి 1 గంట లోపలే ఇక్కడికి తీసుకొచ్చారు, ఆ తర్వాత 2 గంటల్లోనే ఆ బాలుడికి సంబంధించిన కిడ్నాప్, దీని నుంచి ఎలా తప్పించుకోవాలని తెలియకనే ఆ బాలుడు గుర్తుపడతాడు కాబట్టి, తెలిసిన వ్యక్తి కాబట్టి అది హత్య చేశాడు, యాప్స్ ద్వారానే ఇదంతా మాట్లాడడం జరిగిందని చెప్తున్నాం. మొత్తానికి అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిని 72 గంటల్లోనే ఛేదించాం, అరెస్ట్ చేశాం, నిందితుడిని కూడా శిక్ష పడే విధంగా కూడా చూస్తామని ఎస్పీ కోటిరెడ్డి చెప్తున్నారు. కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.